మార్స్ లేదా అరుణ గ్రహంపై ఒకప్పుడు నీరుండేదా అనే ప్రశ్న శాస్త్రవేత్తలను కొన్నేళ్లుగా వేధిస్తోంది దాని ఉపరితలంపైన ప్రాచీన నదుల ప్రవాహపు గుర్తులు కనిపిస్తాయి కానీ ఇప్పుడు అవన్నీ ఎడారులుగా మారాయి అయితే మార్స్ ఉపరితలానికి చాలా లోతులో ఉన్న రాళ్లలో ద్రవ రూపంలో నీరున్నట్టు తాజా అధ్యయనంలో కనుగొన్నారు దీన్ని గుర్తించటానికి పరిశోధకులు ఆ అంగారక గర్భంలోని వైబ్రేషన్స్ శబ్దాలను చాలా జాగ్రత్తగా విన్నారు ఇదే లక్ష్యంతో రెండు పద్దెనిమిదిలో మార్స్ ఇన్సైట్ ప్రోబ్ ను ప్రయోగించారు ఆ వ్యోమనౌక విజయవంతంగా ల్యాండ్ అయినప్పుడు నాసా బృందం సెలబ్రేట్ చేసుకుంటూ ఉండగా నేను జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీలోనే ఉన్నాను కాలిఫోర్నియాలోని నాసా మిషన్ కంట్రోల్ కు అది డేటా పంపించడం మొదలు పెడుతుంది ఆ వ్యోమనౌకలో ఒక సీస్మోమీటర్ ఉంది అంగారక గ్రహ గర్భంలో వైబ్రేషన్స్ ను మార్స్ కంపాలను అది గుర్తించింది నాలుగేళ్ల పాటు శబ్దాలను రికార్డ్ చేసిన ఇన్సైట్ సీస్మిక్ యాక్టివిటీ రికార్డును శాస్త్రవేత్తలకు పంపించింది మార్స్ అంతర్గత నిర్మాణ చట్టం రూపురేఖల్ని అర్థం చేసుకోవడానికి ఆ రికార్డ్ వారికి ఉపయోగపడింది పదమూడు వందలకు పైగా మార్స్ కంపాలను ప్రోబ్ రికార్డ్ చేసింది ఆ రికార్డునిప్పుడు శాస్త్రవేత్తలు కూలంకషంగా అధ్యయనం చేశారు వైబ్రేషన్స్ ను బట్టి ఆ గ్రహం ఏ ఏ పదార్థాలతో ఏర్పడిందో అర్థం చేసుకున్నారు గ్రహ గర్భంలోని రాతి పలకల కింద నీటి రిజర్వాయర్లున్నట్టుగా గుర్తించారు మార్స్ పైన ద్రవరూప నీరు పెద్ద మొత్తాల్లో ఉన్న ప్రదేశాలను మేము గుర్తించాం ఒక గ్రహం దాని వాతావరణం అభివృద్ధి క్రమంలో కీలక పాత్ర పోషించేది నీటి అణువులే నీరు ఎంత మొత్తంలో ఉంది ఎక్కడ ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మేము కనిపెట్టాం మార్షియన్ భూగర్భ జలాలు ఉపరితలానికి పది నుంచి ఇరవై కిలోమీటర్ల లోతులో ఉన్నాయి అక్కడికి చేరుకోవడం కష్టమే కానీ మార్స్ పైన జాడ కోసం కొనసాగుతున్న అన్వేషణలో శాస్త్రజ్ఞులు ఇప్పుడు సరైన లక్ష్యాలను నిర్దేశించుకోటానికి ఇది ఉపయోగపడొచ్చు ప్రస్తుతానికైతే కొన్ని వందల కోట్ల ఏళ్ల కింద సమాధైపోయిన చరిత్రకు సంబంధించిన ఒక రహస్యాన్ని అరుణ గ్రహంలో కనుగొన్నట్టే లెక్క